హాయ్ అందరికి నమస్కారం. నా పేరు అలవేలు. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను డిజబుల్ పర్సన్ అనేసి నేను ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదండి. ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి నాకు సాధ్యమైనంత చెయ్యాలనే ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటా. ఇప్పుడు నేను చెప్పేదంతా సొల్లు కాదండి, నిజంగా వాస్తవం. ఇది జరిగిన సంఘటన, జరుగుతున్న సంఘటననే. చిన్నప్పటి నుంచి నాకు నాన్న లేడు, అమ్మ ఒక్కతే ఉంది. మేము నలుగురం పిల్లలము. మా అమ్మ కష్టపడి పెంచింది నలుగురిలో నేనే పెద్ద అనమాట. పెద్దగా అయ్యి మా అమ్మకు హెల్ప్ చేస్తూ, జాబ్ చేసుకుంటూ అమ్మకు హెల్ప్ చేస్తూ, నా చేతనైనంతా నేను ఇతరులకు హెల్ప్ చేయాలి అనేసి అనుకున్నా. కానీ యాక్సిడెంట్, డిగ్రీ అయిపోగానే యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇంకా నా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. యాక్సిడెంట్ వల్ల నేను ఏంటంటే అసలు ఎందుకు బతుకున్నానా, చనిపోవాలి అనుకున్నా. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన, కానీ చనిపోలేదు, బతికిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఇప్పుడు నేను చేసే పని దీన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంది. నా జీవితమే నాకు ఎగ్జాంపుల్ కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్తున్నా ఇదంతా. ఇంకా తర్వాత యాక్సిడెంట్ తర్వాత చాలామంది అన్నారు, యాక్సిడెంట్ 2 times యాక్సిడెంట్ అయింది నాకు. 2 times యాక్సిడెంట్, 2 కాళ్ళు విరిగినాయి. 2 కాళ్ళు విరగడం వల్ల ఇంకా మంచానికే పరిమితం అయ్యడం వల్ల నేను చేయాలనుకున్న పనులు ఏం చేయలేను, ఎందుకు బతుకుండడము అనేసి అనుకున్నాను నేను. కొంతమంది దూర బంధువులు కూడా ఎందుకు బతకడము, యాక్సిడెంట్ అయినప్పుడే చనిపోతే అయిపోతుండే కదా అనేసి కూడా అన్నారు. కానీ మనము ఏదనుకుంటే అది జరగదు కదా, దేవుడు అనుకున్నది మాత్రమే జరుగుతుంది కదా. యాక్సిడెంట్ కంటే ముందు నుంచి కూడా నేను టైలరింగ్ చేస్తాను అన్నమాట. ఆ టైలరింగ్ నాకు నా లైఫ్కే కొత్త దారి చూపించింది నాకు. ఆ టైలరింగ్ కూడా నేను ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు. నా స్టిచ్చింగ్లో చాలా పర్ఫెక్ట్, నేను చాలా అంటే చాలా బాగా కుడతాను అన్నమాట. 2 times యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను పని చేసుకొని నా టాబ్లెట్స్ అవన్నిటికీ నేనే చూసుకున్నా. మొత్తం 1 రూపాయి కూడా ఎవరి దగ్గర, ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా తీసుకోకుండా నాకు నేనే ట్రీట్మెంట్ చేయించుకున్నా. అంటే పైసలు పెట్టి, అంటే మిగతా సేవలన్నీ ఫ్యామిలీ మెంబర్స్ చేసారు. యాక్సిడెంట్ అయిన 4 months నుంచే మళ్ళీ మిషన్ కుట్టడం స్టార్ట్ చేసిన నేను. స్టార్ట్ చేసి నా పని నేను చేసుకొని నేను హెల్త్ కవర్ అయ్యేంత వరకు టాబ్లెట్స్ వాడిన. మేబీ ఇప్పటికీ కూడా టాబ్లెట్స్ వాడతాను నేను. తర్వాత ఇంకా జరిగింది ఏంటంటే, యాక్సిడెంట్ తర్వాత ఇంకా నేను చిన్నప్పటి నుంచి నాకేం కోరుకుంటే, నాన్న లేదు కాబట్టి, అమ్మ కష్టపడి పెంచింది కాబట్టి నాలాంటి వాళ్ళకు కొంతమందికైనా హెల్ప్ చేయాలి. హెల్ప్, డబ్బు సహాయం అయితే నేను చేయలేను, కానీ నాకు తోచినంత ఏదో ఒక సహాయం చేయాలి, ఖచ్చితంగా చేయాలి అనేసి అనుకున్నా. అప్పుడు యాక్సిడెంట్ కంటే ముందు నేను డిగ్రీ చదువుతున్న టైంలో విలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. అంటే వికలాంగ, పోలియో రాకుండా ఉండడం ఎట్లా, కొంతమంది వికలాంగులకు పెన్షన్స్ ఇప్పించడము, లోన్స్ ఇప్పించడం అట్లాంటివి చేసేదన్నమాట. విలేజెస్కి తిరిగి స్కూళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, విలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా చేసేదాన్ని. తర్వాత ఇంకా యాక్సిడెంట్ వల్ల మొత్తం నడవలేము కాబట్టి అవన్నీ ఏం చేయలేకపోయినా అనమాట. పుట్టింది ఎందుకు, ఇదేనా, ఇంట్లో ఉండడం కోసమేనా, అసలు ఎందుకు, ఇంకా పుట్టడం ఎందుకు, ఇన్ని రోజులు ఎట్లాగో బతకలేని రోజులు ఇంతనే కదా ఉండేది, చనిపోవడం బెటర్ దీనికంటే అనేసి అనుకున్నాను అనమాట. కానీ ఇంకా ఫ్రెండ్స్ సజెషన్స్ వల్ల నాకు నీకు ఎట్లాగో టైలరింగ్ వచ్చు కాబట్టి నీకు వచ్చినది 10 మందికి నేర్పించు, నువ్వు చిన్నప్పటి నుంచి అట్లా ఇతరులకు సహాయం చేయాలనుకున్నావు కాబట్టి అది కూడా ఒక సహాయం అనేసి ఫ్రెండ్స్ సజెషన్స్ వల్ల నేను 2015 నుంచి కొంతమంది వికలాంగులకి, నార్మల్ పర్సన్స్కి అయితే నేర్పించలేదు. ఒకరిద్దరికి నేర్పించినా కానీ ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. డిజబుల్ పర్సన్కి అయితే కుట్టు మిషన్ నేర్పించాను. నేర్పించి తర్వాత ఇంకా మెల్లమెల్లగా చిన్నపిల్లల్ని చదివించడము అట్లా స్టార్ట్ చేసిన అనమాట. మళ్ళీ వికలాంగుల పెళ్ళిళ్ళు కూడా చేస్తాను నేను. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను నేను. నేను చేసిన ప్రతి వర్క్ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు పనికిరాదు, చచ్చిపోక ఎందుకు బతికిందో అన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చిర్రు. నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన. ఈ కరోనా టైంలో కూడా చాలా ఫ్యామిలీస్కి చాలా రకాలుగా హెల్ప్ చేసిన అనమాట. గ్రాసరీస్ కానీ ఏ విధమైన, మ్యాక్సిమం మా ఇంటికి వచ్చి ఎవరైనా హెల్ప్ కావాలి అనేసి అడిగితే ఖాళీగా పోకుండానే చూస్తాను మ్యాక్సిమం. నా చేతనైనంత మందము ఫుడ్కు మాత్రము, ఫుడ్కు ఎడ్యుకేషన్కు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాను నేను. ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలకి
ఆ జీవితాంతా ఫుడ్ పెట్టిన వాళ్ళం అయితే అన్నమాట. అందుకే 4 సంవత్సరాలు కుట్టు మిషన్ కుట్టుకుంటూ నేను పిల్లలకి చదువు చెప్పించిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత హెల్త్ 2 టైమ్స్ యాక్సిడెంట్ అయింది కాబట్టి హెల్త్ ప్రాబ్లం వల్ల, హెల్త్ ప్రాబ్లం అంటే లెగ్ పెయిన్స్ అనమాట, లెగ్ పెయిన్స్ వల్ల బాడీ సహకరించకపోవడంతో కుట్టు మిషన్ కుట్టడం చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. అప్పుడు ప్రాబ్లం అవుతున్న టైంలో ఇంకా ఏం చేయాలి నేను ఈ పిల్లలను ఏం చేయాలి అనేసి అనుకున్న టైంలో మా ఫ్రెండ్ ఒక అతను ఎవరో అవార్డ్స్ ఇస్తున్నారు అనేసి నా నేమ్ సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేస్తే ఆ రవీంద్ర భారతిలో ఫస్ట్ టైం నన్ను అవార్డు ఇవ్వడం కోసం అనేసి పిలిచారన్నమాట. పిలిస్తే అక్కడ చూసిన కొంతమంది నన్ను ఈ అమ్మాయి మంచి పని చేస్తుంది అనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మా ఇంటికి వచ్చేసి కొంతమంది 2 ఇయర్స్ నుండి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు పిల్లల ఎడ్యుకేషన్కి. నా పర్సనల్గా అయితే నేను ఎవరిని అడగను, 2 ఇయర్స్ నుండి నేను నిజం చెప్తున్నా నేను ఏ పని చేయట్లేదు. 2 ఇయర్స్ నుండి కంప్లీట్గా వేరే వాళ్ళు కొంతమంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ బయట వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనేసి. వాళ్ళ ద్వారానే ఇప్పుడు నేను పిల్లలకి చదువు చెప్పిస్తున్న వికలాంగుల పెళ్ళిళ్ళు దాదాపు 15 మంది వికలాంగుల పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి శ్రీమంతాలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటానమాట. నాకు ఇష్టమైన పని ఏదైనా సరే నాకు నచ్చింది చేస్తా, కానీ అది కూడా పేదవాళ్ళకు మాత్రమే చేస్తాను, పేదవాళ్ళకు మాత్రమే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళు కానీ అనుకుంటుండొచ్చు ఈ అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చూడడం వల్ల ఈ అమ్మాయి మనల్ని డబ్బులు అడుగుతుందేమో అనేసి మాత్రం అనుకోకండి. నాకు డబ్బులు మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ 1 రూపీ కూడా నాకు వద్దు, ఓన్లీ సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూస్ కావాలి. నేను రాజన్న తోటి కూడా అదే చెప్పిన, నేను ఇప్పటికే చెప్తున్నా నాకు 1 రూపాయి కూడా వద్దు మీ నుంచి, చూసే వాళ్ళ నుంచి 1 రూపాయి కూడా వద్దు. కావాలంటే మీ దగ్గరలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఫుడ్కు ప్రాబ్లం ఉన్నా అంటే తినడానికి తిండి లేకపోయినా ఎడ్యుకేషన్కి బాధపడుతున్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను సహాయశక్తిలో ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇవల్ల నాకు కావాల్సింది ఎలాంటి హెల్ప్ కాదు, నేను ముందే చెప్పిన ఓన్లీ నాకు వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. ఒకవేళ సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరిగితే నేను ఇంకా ఎక్కువ మందికి నేను సహాయం చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు టైలరింగ్ నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ యూట్యూబ్ పెట్టాలనే ఐడియా వచ్చింది నాకు, కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనీసం చూడండి 10 నిమిషాలు అంటే పెద్ద టైం ఏం కాదు, కొంచెం టైం చేసుకొని చూడండి. డబ్బు రూపంలో మనము సహాయం చేయలేము కాబట్టి వ్యూస్ వస్తాయైనా కానీ కొంతమంది జీవితాలు నిలబడతాయని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని చూడండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజన్న.